శ్రీమాత్రి నమః మనదైవం ప్రేక్షకులకు నమస్కారం పోయిన ద్రవ్యం దొరకాలంటే నేను చాలా ద్రవ్యాన్ని నష్టపోయామండి లేదు దొంగలు అపహరించారు లేదు పలానా చోట పెట్టాం అది ఎక్కడ పోయిందో ఇవాళ దాకా మాకు ఎక్కడ తెలియలేదు అలాగే పలానా రకరకాలైన కోర్టు కేసుల్లోనో లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఆస్తి లావాదేవీల్లోనో ఇబ్బంది పడుతున్నాం ద్రవ్యం దొరకాల్సినటువంటి స్థాయిలో మాకు చేతికి అందట్లేదు కానీ మేమేమి తక్కువ వాళ్ళమేం కాదని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా పోయిన ద్రవ్యం దొరకాలన్నా లేదు ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లోంచి లొసుగుల్లోంచి బయటికి రావాలన్నా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తారు. ఒకటి మంత్ర సాధన, రెండవది తంత్రంతో కూడుకున్నటువంటి ఒక చిన్న కార్యం. ఈ రెండు కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి ముందు మంత్ర సాధన తెలుసుకుందాం. ఇటువంటి డబ్బు సంబంధమైన కోర్టు సంబంధమైనటువంటి లాలోచనలు ఆస్తిపరమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి డబ్బు చేతికి అందాలి పోయినటువంటి ద్రవ్యం మళ్ళీ మనకి తిరిగి చేరాలి అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోజు ఒక గంట సేపు కూర్చుని శనివారం నుంచి మొదలెట్టి విధి విధానంగా చక్కగా మన ద్రవ్యం అంటే మళ్ళీ చేజారినటువంటి ద్రవ్యం మళ్ళీ మన చేతికి సరైనటువంటి స్థాయిలో చేకూరాలి అందాలి అనేటువంటి ఒక నియమాన్ని కనుక పెట్టుకుంటే అన్నాళ్ళు అవి మళ్ళీ తిరిగి దొరికేదాకా అనేటువంటి నియమాన్ని పెట్టుకుని నిత్యము పొద్దున పూట ఏ సమయంలో మీకు వీలుగా ఉంటుందో ఒక గంట సేపు కూర్చుని లేవకుండా ఉండగలిగేటువంటి సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో చక్కగా ఒక గంట సేపు సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీర్యార్జునాయ నమః అనేటువంటి నామాన్ని చక్కగా మంత్రజపం చేసుకోండి. నిజం చెప్తున్నాను, చాలా సిల్లీగా అనిపించే చెవుడండి, మంత్రం చదివితే మనకి పోయిన డబ్బు దొరుకుతుందా, కోర్టు లావాదేవీల నుంచి బయటకు వస్తామా, లేకపోతే ఆస్తి సంబంధాలు ఆస్తిపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయా అంటే ఆ మంత్రంలో ఉండేటువంటి ఆ గొప్పతనం అలాంటిది. నిజంగా ఇంట్లో చిన్న చిన్న వస్తువులు చూడండి, మనం ఒక చోట పెడతాం, ఓ పనిలో చేస్తూ చేస్తూ ఒక చోట పెట్టేస్తాం, ఆ చోటు తప్ప మిగతా అన్ని చోట్ల వెతికేస్తాం, ఆ వస్తువు మాత్రం దొరకదు, ఇంట్లోనే ఉంటుంది, మనమే పెట్టామని మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ గంట రెండు గంటలు రోజు రెండు రోజులు వారం రోజులు అదే వస్తువు దొరకకుండా ఎదుర్కొన్న సందర్భాలు మన జీవితంలో చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలా చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి ఇంట్లో చోట పెట్టి ఉంగరం మర్చిపోయి మళ్ళీ ఎక్కడో దొరికిందనేటువంటి సందర్భం దాకా ప్రతి విషయానికి కనపడనటువంటి ప్రతి విషయానికి మళ్ళీ తిరిగి పొందాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీర్యార్జున ఆయన మహా అనేటువంటి మంత్రాన్ని కనుక అతి చిన్న పని దగ్గర నుంచి అతి పెద్ద కార్యజయం సంపాదించేదాకా కూడా చక్కగా పారాయణ చేసుకోగలిగితే ఎలా చేసుకోవాలంటే రోజు ఒక గంట సమయం ఆ మంత్రజపం చేసుకోవడానికి కేటాయించుకోవాలి. ఆ కేటాయించుకునేటువంటి సమయంలో ఎర్రనైనటువంటి పీఠం వేసుకుని దాని మీద కనుక కూర్చుని ఈ మంత్రజపం కనుక చేసుకున్నట్లయితే కోరుకున్నటువంటి కోరిక లభించవలసినటువంటి ధనం ఎందులోంచి అయితే మనం బయటికి రావాలనుకుంటున్నామో ఆ వ్యవస్థ ఇవన్నీ కూడా మనకి అనుకూల్యంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. పోయిన వస్తువులు తిరిగి దొరుకుతాయి, ద్రవ్యం తిరిగి లభిస్తూ ఉంటుంది. అలాగే తంత్రం విషయంలో కనుక వెళ్ళినట్లయితే పోయిన ద్రవ్యం తిరిగి లభించాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా శనివారం పూట 21 శనివారాలు నియమ నిబద్ధతలతో పొద్దున్నే లేచి చక్కగా మీరు చేసుకునేటువంటి జపం చేసుకున్న తర్వాత పెసలని కనుక పక్షులకి వేసుకున్నట్లయితే నిష్టగా రోజు అక్కర్లేదండి, ప్రతి శనివారం వేయండి చాలు. 21 శనివారాలు కానీ 27 శనివారాలు కానీ దానికి ఒక సూచన పెట్టుకోండి, ముందే మీరు ఒక విధానాన్ని అనుకోండి. అన్ని శనివారాలు పూర్తయ్యేదాకా మధ్యలో ఏమన్నా అడ్డొచ్చేస్తే ఆ ఒక్క వారం ఆగండి, మళ్ళీ వచ్చే శనివారం నుంచి మళ్ళీ కంటిన్యూ అవ్వండి. అలా 21 నుంచి 27 శనివారాలు చక్కగా ప్రతి శనివారము కూడా ఇలా పశువులకి గనక పక్షులకి గనక కాస్త గ్రాసాన్ని అలాగే ధాన్యాన్ని కనుక వేసుకున్నట్లయితే దానివల్ల నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని లేదు మనకు అనుకూలించినటువంటి ఆస్తి కోర్టు తగాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం మనకి లభిస్తూ ఉంటుంది. చిన్నవైనటువంటి రెమెడీలు పెద్దగా డబ్బు ఖర్చు లేనటువంటి రెమెడీస్ అయినా కూడా చేసి సంకల్పసిద్ధిగా కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు కావాల్సినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా మనకి అనుకూలమైనటువంటి స్థితిలో మనకి చక్కగా రిజల్ట్స్ని ఇస్తాయి. ప్రయత్నించండి, ఆనందాన్ని అనుభవించండి, మీకు వచ్చినటువంటి రిజల్ట్ని అనుకూలించుకుని ఇంకో 10 మందికి విషయాన్ని చెప్పండి, అందరూ ఆనందంగా ఉండాలనేటువంటిదే ఈ విషయంలో ఉండేటువంటి వెనకాల తత్వం. కనుక వచ్చే ఎపిసోడ్లో మరో విషయంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.